గురించి చెప్పే ముందు అజిత్ గారు ఉన్నట్లున్నారు కదా. అజిత్ గారు, ఏంది మేము కుటుంబ కథా చిత్రంలో నుంచి మనీ మనీలోకి వెళ్ళి అట్లా నుంచి బయటకు వచ్చాము. సరే, ఏంటి ఇప్పుడు కుటుంబ కథా చిత్రంలో ఏంటి, ఎలా చూడాలంటారు, ఎలా అర్థం చేసుకోవాలంటారు? పాపం విజయలక్ష్మి గారు అమెరికా వెళ్తే ఎందుకు వెళ్ళారో అనుకున్నాం. కానీ ఎందుకోనండి అజిత్ గారు, నేను చూస్తే వారి ముఖంలో చాలా బాధగా ఉన్నారండి. ఏదో పాపం ఇకన తప్పని పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది చెప్పారా, లేక చెప్పాలన్న కసితో బాధపడుతున్నాను ఇవన్నీ అని చెప్పని చెప్పారో తెలియదు. కానీ మొత్తానికి వారు చెప్పినటువంటి ఆ సారాంశంలో కానీ, లేదా వారు చెప్పినటువంటి ఆ ముఖ కవళికల్లో కానీ ఎక్కడో ఒక భయం అయితే కనపడుతూ ఉంది, ఒక భయం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి దీన్ని ఏ రకంగా తీసుకుంటారని భయం ఉందా లేకపోతే తెలియదు. కానీ మొత్తానికి అది అటువైపు భయం అని అనుకోవాలా అజిత్ గారు, లేకపోతే ఇటువైపు భయం అని అనుకోవాలా, ఎటువైపు నుంచి భయం ఉందని అనుకోవాలి? వంశీ గారు అంటే పూర్తిగా దాదాపు సరే ఈ సమయంలో చెప్పారు. జనరల్గా అది తల్లి పిల్లలకి సంబంధించిన ఇష్యూ వంశీ గారు, అంటే రాజకీయాలు ఎన్నికలు పక్కన పెడితే మొత్తం మీద జనరల్గా ఎప్పటి నుంచో జరుగుతున్న సంఘర్షణే ఇది. ఎప్పటి నుంచో ఆమె అటువైపే ఉన్నారు, ఏం చెప్పారో అటువైపే ఉన్నారు వంశీ గారు. దానికి అనుగుణంగానే ఆ గతంలో అక్కడ జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం కానీ, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడము, ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా చూస్తే ఆమె ఈరోజు చెప్పినది దాదాపు 2 ఏళ్ల నుంచే ఆమె అలానే ఉన్నారు వంశీ గారు. కాకపోతే ఈరోజు ఇక తప్పనిసరి, అంటే ఇక ఇప్పుడు కూడా చెప్పకపోతే నష్టం జరిగిపోతుంది అని చెప్పి ఈరోజు మొత్తానికి చెప్పారు. ఆ చెప్పిన సందర్భంగా చాలా సంఘర్షణకి లోనైనట్లున్నారు వంశీ గారు. ఎందుకంటే ఇక కుటుంబం కదా, కుటుంబము అందులో అవతల పవర్ఫుల్, ఇక అన్నీ మనకు తెలిసినయే కదా, అధికారము అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక ఆమె మొత్తానికి ఆ తర్వాత జరిగే పరిణామాలని ఫేస్ చేయడానికి సిద్ధమయ్యే చెప్పినట్లుగా కనిపిస్తోంది వంశీ గారు. ఓకే, యుద్ధానికి సిద్ధమయ్యారనుకోవాలి. ఓకే, సరేనండి. ఇక నెక్స్ట్ ఏంటి